క్రితం మోషే చేత రాయబడింది. మొదటి భాగంలో మానవజాతి మరియు మానవత్వం గురించి తెలియజేస్తుంది. మొదటి 3 రోజులు దేవుడు భూమియు ఆకాశము మరియు సముద్రాన్ని సృజించాడు. తరువాత 3 రోజులు పక్షులు, చేపలు మరియు మానవులను సృజించాడు. అంత సుందరంగా ఈ భూమిని సృష్టిస్తే తరువాత మానవుని యొక్క పతనాన్ని గురించి మనం చూస్తాము. దేవుడు ఏదైతే ఫలాన్ని తినవద్దని ఆదాముకు అవ్వుకు ఆజ్ఞాపిస్తాడో ఆ ఫలాన్ని తిని వారు పాపం చేస్తారు. 6వ అధ్యాయంలో జరిగిన ప్రధాన సంఘటన గురించి చూద్దాము. దేవుడు ఈ భూమి అంతటా పాపంతో నిండిపోవడం చూసి ఒక గొప్ప జలప్రయాణం ద్వారా ఈ భూమిని అంతా తుడిచివేస్తాడు. మరలా నోవాహు కుటుంబం ద్వారా ఈ భూమి మనుషుల జీవితాన్ని మొదలు పెడతాడు. బాబెలు మనుషులందరూ మాట్లాడుకొని ఒక గొప్ప గోపురాన్ని కట్టి పేరు తెచ్చుకోవాలని ఆశపడతారు. దేవుడు వాళ్ళని ఫలించి అభివృద్ధి చెంది భూమి అంతా విస్తరింపమని ఆజ్ఞాపిస్తాడు. కానీ మనుషులు దానికి విరోధముగా బాబెలు కట్టడం చూసి వారి భాషలను తారుమారు చేస్తాడు. ఇక 2వ భాగం. 2వ భాగంలో దేవుని యందు అత్యంత విశ్వాసం గల 4 వ్యక్తుల గురించి తెలుసుకుందాం. వారెవరంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మరియు యోసేపు. షేము ద్వారా అనేక తరాలు వచ్చాయి. వారు ప్రపంచమంతా విస్తరిస్తాడు. అబ్రహాము దేవుని యందు అత్యంత విశ్వాసంతో జీవిస్తాడు. దేవుడు అబ్రహాముతో అనేక సార్లు మాట్లాడతాడు. అబ్రహాము 75 వయసు ఏళ్ళున్నప్పుడు తన భార్య అయిన శారా తన తమ్ముడు కుమారుడైన లోతును తీసుకొని కానాన్కు వెళతాడు. 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముకు ఒక నిబంధన చేస్తాడు. అదేమనగా నీళ్ళ నుండి అధికముగా జన్ము వస్తారని చెప్తాడు. అప్పటికి అబ్రహాముకి పిల్లలు కలగలేదు. నీకు అత్యధికంగా సంతానము కలుగ చేస్తానని దేవుడు అబ్రహాముతో అంటాడు. అబ్రహాంకి దేవుడు 3 మనుషుల ద్వారా ప్రత్యక్షమై 1 సంవత్సరం తర్వాత నీకు పిల్లలు పుడతారని చెప్తాడు. నిజంగానే అబ్రహాంకి 1 సంవత్సరం తర్వాత ఇస్సాకు పుడతాడు. దేవుడు అబ్రహాంకు ఒక పరీక్ష పెడతాడు. అనేక సంవత్సరాల తర్వాత పుట్టిన ఇస్సాకును బలివ్వమంటాడు. దేవుడు అబ్రహాంకు పరీక్షలు పెట్టిన తర్వాత అబ్రహాము దేవుని ఆజ్ఞను అంగీకరించి బలివ్వడానికి ఇస్సాకుని కొండపైకి తీసుకువెళ్ళి కట్టెత్తుతాడు. దేవుడు బిగ్గరగా పిలిచి ఇస్సాకుకు బదులుగా పొటేలును బలివ్వమంటాడు. ఇస్సాకుకు 2 కుమారులు. దేవుని యందు అత్యంత విశ్వాసం గల 2వ వ్యక్తి ఇస్సాకు. ఇస్సాకుకి 2 కుమారులు, యాకోబు మరియు ఏసావు. ఇస్సాకుకి ఏసావు అంటే ఇష్టం. రిబ్కాకు మాత్రం యాకోబు అంటే ఇష్టం. ఏసావు అరణ్యంలోకి వెళ్ళి జంతువులను వేటాడటం అంటే ఇష్టం. యాకోబుకి మాత్రం ఇంట్లో ఉండి వంటలు వండటం అంటే ఇష్టం. రిబ్కా ఏసావుకి రావాల్సిన ఆశీర్వాదాన్ని అంతా యాకోబుకి వచ్చేలా చేస్తుంది. దీని వలన సహోదరులకి కలహం కలుగుతుంది. తరువాత యాకోబుని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడితోనూ మనుషులతోనూ పోరాడి గెలచితివి కనుక ఇక నుండి నీ పేరు ఇజ్రాయేలు అని చెప్తాడు. దేవునందు అత్యంత విశ్వాసం గల 3వ వ్యక్తి యాకోబు. యాకోబుకి 12 కుమారులు. అందులో ఒకరు యోసేపు. మిగతా కుమారుల కన్నా యోసేపు అంటే యాకోబుకి చాలా ఇష్టం. దీని వలన సహోదరులకి కలహం కలుగుతుంది. సహోదరులు యోసేపుని ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మివేస్తారు. యోసేపు ఐగుప్తు దేశంలో అనేక శ్రమలు భరించి కానీ దేవుని యందు అత్యంత విశ్వాసంతో జీవిస్తాడు. తరువాత దేవుడు యోసేపుని అధికముగా ప్రేమించి ఐగుప్తు దేశానికి రాజుగా చేస్తాడు. కానాను దేశానికి కరువు వస్తుంది. యోసేపు తన సహోదరులను, తన తండ్రిని శాంతిపరుచుకొని కానాను ఐగుప్తు దేశానికి వాళ్ళ కుటుంబాన్ని రప్పిస్తాడు. 12 గోత్రముల్లో యూదా గోత్రంలో మన యేసయ్య జన్మించాడు. ఇది మేము చెప్పిన వాక్యం. అందరికీ హ్యాపీ క్రిస్మస్.